భద్రాద్రి కోతగూడెం జిల్లా పాల్వంచపట్నం బొల్లారిగూడెంలోని శ్రీ లలితా కామేశ్వర స్వామివారి ఆలయం భగవత్ శ్రీ సత్య సేవా మందిరంలో వరుస దొంగతనాలు జరిగాయి. శివాలయంలో రెండు హుండీలను ఇనుపరాళ్లతో చాకచక్యంగా తొలగించి హుండీ ఆదాయాన్ని దొంగలించారని ఆలయ ప్రధాన అర్చకులు సాయి చైతన్య తెలియజేశారు. సత్సాయి సేవా సమితి మందిరం బొల్లూరుగూడెంలో ఉన్నటువంటి సత్సాయి వారి మందిరంలో ఉదయం 9 గంటలకి నేను ఎదురాలకున్నాను. తాను తిద్దామని వచ్చాను. వచ్చేవారికి తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపలికి వచ్చి వస్తే రెండు బీరువాలు కూడా పగలగొట్టి వస్తువులని చిందర వందర చేశాను. ఈ విషయం ఏమంటే నేను మా యొక్క సమితి కన్వీనర్ వెంకటేష్ గారికి ఫోన్ చేసి చెప్పాను. వారు మా రాష్ట్ర అధ్యక్షులు వెంకటేష్ అనిల్ కుమార్ గారికి వారికి తెలియజేశారు. రెడ్డి గారికి తెలియజేశారు. అందరూ వచ్చాము. వచ్చి చూశారు. 540 గ్రాములు బరువు ఉన్నటువంటి ఒక వెండి పళ్ళెము, 2 వెండి గ్లాసులు, 4 వెండి గిన్నెలు పోయాయి. ఈ విషయం గురించి నేను పాలంచ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మా కంపెనీ వాళ్ళందరం వెళ్ళి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పాల్వంచ పట్టణంలో లలితా కామేశ్వర స్వామివారి ఆలయంలో అర్చకుని నేను నిన్న రాత్రి 3-4 గంటల ప్రాంతంలో దొంగలు హుండీలను ఓపెన్ చేయడం జరిగింది. ఈ విషయం సీసీ కెమెరాలు చూస్తే మాకు అర్థమైంది. ఈ విషయం మీదనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.